అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అమూల్య ఆశ్రమవాస్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము ఎవరికి బిజినెస్లో లాసెస్ వస్తాయి, ఎందుకు వస్తాయి, మనం ఏం చేస్తే బిజినెస్లో ఉన్నత స్థానంలోకి ఉంటారు అనేది తెలుసుకుందాము. ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన పర్సన్, స్టార్ట్ చేయాలనుకుంటున్న పర్సన్ కూడా తనకి అనుకూలమైన టైంలో స్టార్ట్ చేసినట్లయితే, తను ఉండే ఏదైతే గృహం ఉంటుందో ఆ గృహం వాస్తు తను ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నాడో, ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నాడో బిజినెస్, ఆ బిజినెస్ యొక్క ఆఫీస్ వాస్తు 100% బాగుంటే తను వితిన్ 3 మంత్స్లోనే లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతారు. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ అనేది, ఒక బిజినెస్ అనేది ఏదైనా కానీ, అసలు ఎలాంటి బిజినెస్ అయితే చిన్న బిజినెస్ తీర్చి పెద్ద బిజినెస్ దాకా స్టార్టింగ్లో బాగా డబ్బులు వచ్చేసినాయి, తర్వాత ఎందుకు రాలేదు, తర్వాత ఎందుకు రాలేదు, తర్వాత ఎందుకు అది అది నిర్మోహమాటంగా పడిపోయింది, ఎందుకని అది జీరో స్థానంకి వెళ్ళిపోయింది, ఎందుకని అది నష్టాల్లోకి వెళ్ళిపోయింది అనేది తెలుసుకోవడం చాలా మంచిది. ఒకటి, ఒక వ్యాపారానికి బజార్లు ఉండి రోడ్స్ ఉండేసి, ఆ రోడ్స్ ఎన్ని రోడ్స్ ఉన్నా ఆ లోపల ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో ప్లేస్ అనేది, ఆ ప్లేస్లో పెట్టాల్సిన ప్లేస్లోనే పెట్టాలి. అది మిషన్ అయినా, మామూలు మిషన్స్ కుట్టుకుంటారు కదా వాళ్ళైనా, ఏదైనా మిషనరీస్ అయినా, వాస్తుపరంగా ఎవరికైతే బిజినెస్ పరంగా ప్రతి ఒక్కటి, బిజినెస్లో కూడా ప్రతి ఒక్కటి ఏది ఎక్కడ ఉండాలనేది జరుగుతుంది, ఎంత ప్లేస్ వదిలిపెట్టాలని జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈశాన్యంలో ఎవరు చెప్పులు ఇవ్వకూడదండి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా ఒకరు కాంటాక్ట్ అయ్యారండి, వాళ్ళది వ్యాపారం చాలా బాగుంది, 2-3 ఇయర్స్ చాలా బాగుంది. 3 ఇయర్స్ తర్వాత వారు ఆ బిజినెస్ అమ్ముకోవాలి అనుకొని వచ్చేసారు. వారికి మొత్తం బాగుంది, 99% బాగుంది, ఒక్కటే మిస్టేక్ ఉంది, ఒక చెట్టు అనేది ఉండకూడని ప్లేస్లో ఉంది, పడిపోయింది. అట్టే మనము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే మనము మన పేరు ప్రకారం, మన జాతకం ప్రకారం ఏ సమయం మంచిది, మనం ఎటు సైడ్ ఉండడం వల్ల మనకు బిజినెస్లో మంచి జరుగుతుంది, అండ్ మీకు అది 100% మీరు స్టార్ట్ చేసేది 100% మంచిదైతే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారండి. ఒకవేళ మీ బిజినెస్ పరంగా బాగుండి, కానీ మీ గృహం పరంగా కొంచెం తప్పులు ఉన్నట్లయితే మీకు వచ్చే లాభాల్లో నుంచి సగం డబ్బులు అనేది పోతుంది, సగం డబ్బులు మాత్రమే మీ చేతికి వస్తుంది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే బిజినెస్ పరంగా లాస్లోకి వెళ్తున్నారో, ఎవరైతే అమ్ముకోవాలి అనుకుంటున్నారో, ప్రతి ఒక్కరు కాంటాక్ట్ అవ్వండి. 100% లాస్ అనేది చెప్పడం జరుగుతుంది, మీరు ఖచ్చితంగా సెటిల్ అవుతారు, మీరు ఖచ్చితంగా మళ్ళీ 1 పొజిషన్లోకి ఉండడం జరుగుతుంది మళ్ళీ నా కాంటాక్ట్ అయితే. సో ప్రతి ఒక్కళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఇప్పుడు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు నేను చెప్పే పాయింట్స్ కొన్నే అండి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. వాస్తుపరంగా 100% చూసుకోండి. ఒకటి, వారికి పేరు ప్రకారం ఎటు సైడ్ ఉంటే బాగుంటుంది, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఏ సౌత్ ఎటు సైడ్ ఉంటే బాగుంటుందో చూసుకోండి, అండ్ లోపల ఏదైతే వాస్తుపరంగా ఉందో అది చూసుకోండి. కొంతమంది వేసి చాలా బిజినెస్, సో మీరు కూడా ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వారు కూడా జాగ్రత్త వహించడం చాలా మంచిదండి. బిజినెస్ పెట్టే వాళ్ళు మాత్రం మీరు మోసం చేసి ఎదగాలనుకున్న ఎట్లా ఎదిగినా కానీ మీకు 100% వాస్తు కరెక్ట్గా ఉందంటే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు ఇవన్నీ కరెక్ట్గా ఉండే వాస్తుపరంగా, మీ ఇంటి పరంగా, మీ పరంగా అన్నీ బాగుంటే మీకు వచ్చే మనీ న్యాయంగానే వస్తాయండి. అన్యాయంగా వచ్చినా సరే, అంటే ఇప్పుడు ఎవరు న్యాయం అన్యాయం అనేది మాట్లాడకూడదు, బట్ ఎలా వచ్చినా సరే మీరు 1 స్థానంలో అనేది ఉండడం జరుగుతుంది. సో వాస్తుపరంగా ఉంటే బాగుంటుంది, జ్యోతిషపరంగా బాగుంటుంది. వాళ్ళు న్యూమరాలజీ పరంగా, కొంతమందికి ఆస్ట్రాలజీ సెటిల్ అవుతుంది, కొంతమందికి న్యూమరాలజీ సెట్ అవుతుంది, కొంతమందికి వాస్తుపరంగా సెట్ అవుతుంది. ఒక జాతకం బాలేని వ్యక్తిని వాస్తుపరంగా బాగున్న హౌస్లో కానీ, వాస్తుపరంగా బాగున్న ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ ఆయన 1 పొజిషన్లోకి వెళ్ళిపోతాడండి కన్ఫామ్గా. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా చేస్తున్నప్పుడు
మనం అన్ని విధాలుగా అది బాగుందా బాగాలేదా అని చూసుకోవడం చాలా మంచిదండి. అది బిజినెస్ పరంగా చాలా ముఖ్యం. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఎప్పుడు లాస్కి వెళ్ళకూడదండి. సో ప్రతి ఒక్కళ్ళు అన్ని విధాలుగా బాగుండదా అని మాత్రమే బిజినెస్ చూసుకోండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.